Hey guys, hello, welcome back to my channel Prags Magic. So guys, ee roju inka 5 days weight loss challenge start chesedamu. So ee 5 days weight loss challenge lo nenu cheppanu kada meeru 5 kgs variki weight lose avutaru ante okka roju lo 1 kg variki weight tagge chances untundi. So happy ga chesesseyandi, cheppanu malli instant weight loss type plan idi vachesi. So long run lo idi anta sustain kaadu, but ఓకే మీరు చెప్పాను కదా 1 వీక్ చేయండి, 1 వీక్ గ్యాప్ ఇవ్వండి, 1 వీక్ చేయండి. ఒకవేళ మీకు ఈ డైట్ ప్లాన్ నచ్చితే, లేదంటే ఒక 5 డేస్ ట్రై చేయండి, ఆ తర్వాత మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ చేయండి. ఆ తర్వాత మన ఛానల్లో చాలా రకాల డైట్ ప్లాన్స్ ఉన్నాయి, మీకు నచ్చింది ఏదైనా ఫాలో అయిపోతూ ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి, మీ గోల్ రీచ్ అవుతారు. మీ టార్గెట్ ఏదైనా సరే 10 కేజీస్ కానీ, 15 కేజీస్ కానీ, 20 కేజీస్ కానీ, ఏదైనా సరే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. ఎట్ ఏ టైం మనం చేస్తాము అనుకుంటాం, బట్ అదంత ఈజీ టాస్క్ కాదు. సో ఇదే డైట్ ప్లాన్ నేను లాంగ్ రన్లో ఫాలో అవ్వచ్చాక అంటే వద్దు అని చెప్తాను. ఎందుకంటే కొన్ని రకాల వైటమిన్ డెఫిషియన్సీస్ రావచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ రోటీ రైస్ లాంటివి తీసుకోవట్లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడైతే డైట్ ప్లాన్ చెప్పేస్తాను. డైట్ ప్లాన్ వచ్చేసి ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంది, నేను మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. అండ్ నా మట్టుకు వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఇంతకుముందు నేను మీతో పాటు 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను, 10 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను. మీరు ఒకసారి వీడియోస్ చూడని వాళ్ళైతే ఒకసారి చూసేసేయండి. నేను మన సబ్స్క్రైబర్స్ కోసం నేను కూడా ఆ డైట్ ఫాలో అయ్యాను, మిమ్మల్ని కూడా చేయించాను. అండ్ మీరు చూడొచ్చు నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది కూడా అక్కడ క్లియర్గా చెప్పాను. అంతకుముందు 10 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను, తర్వాత రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ మన 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా చేశాము కదా, అందులో కూడా నేను చాలా వెయిట్ తగ్గాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, ఒకవేళ చూడని వాళ్ళైతే మీరు అప్పుడు నమ్ముతారు అంటే నేను తగ్గానా లేదా అనేది. సో ఇప్పుడు వచ్చేసి నా ప్రెజెంట్ వెయిట్ వచ్చేసి 68 కేజీస్ ఉంది. సో నేను ఇంకా ఎలాంటి డైట్ ప్లాన్స్ చెప్పాను కదా, మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నాను అని. ఇప్పుడైతే నేను ప్రెజెంట్గా మెయింటెనెన్సే చేస్తున్నాను. సో కొన్ని రోజులు మెయింటెనెన్స్ చేశాక ఆ తర్వాత మళ్ళీ ఒక ఏదైనా ఒక చిన్న డైట్ ప్లాన్ చేసేస్తాను, ఒక 5 కేజీస్ తగ్గడానికి. అంతే, నా బిఎంఐ ప్రకారం నేను 65 కేజీస్ లోపు ఉండాలి. సో నా హైట్ వచ్చేసి 5'4" కి 5'5" కి మధ్యలో ఉంటుంది. సో నా బిఎంఐ నాకు ఏం చెప్తుంది అంటే నేను 65 కేజీస్ లోపు ఉండాలని చెప్తుంది. సో 65 కేజీస్ దాటాను అనుకోండి, సపోజ్ 66 ఉన్నా కూడా నేను ఓవర్ వెయిట్లో పడతాను. సో నేను 65 లోపే ఉండాలి. సో అందుకే నేను టార్గెట్ ఏం పెట్టుకున్నాను అంటే 62 కేజీస్ పెట్టుకున్నాను. ఒక 62 కేజీస్ వచ్చేసామనుకోండి, ఎప్పుడన్నా ఏమైనా తిన్నా అలా ఒక 1-2 కేజీస్ పెరిగినా కూడా నేను నార్మల్ వెయిట్ లోపు ఉంటాను, 65 లోపే ఉంటాను కదా అని అలా టార్గెట్ పెట్టుకున్నాను. సో అలా అయినా ఇప్పుడు నేను ఇంకో 6 కేజీస్ అలా తగ్గాలి, బట్ 62 అలా రావాలంటే. బట్ ఇప్పుడు అంతలో వద్దనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం బోర్ వచ్చేసి డైట్ చేసి సో కొంచెం రిలాక్స్ అవ్వాలని ఇలా చేస్తున్నాను. అండ్ చాలామందికి వెయిట్ తగ్గాలి అంటే చాలా ప్రాబ్లమెటిక్ అయిపోయింది, చాలా రకాల డైట్ ప్లాన్స్ చూస్తారు, కొన్ని ఫాలో అవుతారు, స్టిల్ వెయిట్ లాస్ అనేది చూడరు. కొన్ని చూసి జస్ట్ ఆపిస్తారు, కొన్ని ఫాలో అవుతారు. ఇన్ కేస్ రిజల్ట్స్ వచ్చా కూడా ఎక్కువ రోజులు చేయలేకపోతాము, అంతే తిన్న బాడీ కదా చేయలేకపోతాము అనమాట. సో ఆ విధంగా మళ్ళీ తగ్గిన వెయిట్ని కూడా తర్వాత క్రేవింగ్స్ అనేటివి పెరుగుతుంది, ఎక్కువగా ఓవర్ ఈట్ చేయడం వల్ల కూడా మళ్ళీ తగ్గిన వెయిట్ అంతా వచ్చేస్తుంది. సో ఇలానే జరుగుతూ ఉంటుంది. నాకు ఇది 7th or 8th అటెంప్ట్ అంటే నేను వెయిట్ లాస్ చేయడము, ప్రతిసారి ఫెయిల్ అయ్యేదని. ఆ తర్వాత సమ్ 1 ఇయర్ బ్యాక్ అలా అనుకుంటాను నేను 14 కేజీస్ తగ్గానని వీడియో పెట్టాను. సో చాలామంది ఆ వీడియోతోటే మన సబ్స్క్రైబర్స్ అనేది జాయిన్ అయ్యారనమాట. సో ఆ తర్వాత కూడా మళ్ళీ కాస్త వెయిట్ పెరిగాను, అలా చేస్తూ ఫెయిల్ అవుతూ అలా చేస్తూ ఇంకా ప్రతిసారి లవ్వడం వల్ల నేను ఇంకా లేదు, ఈసారి ఎలాగైనా స్ట్రిక్ట్గా చేయాలి అని ఈ 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అది చేశానమాట. సో దానివల్ల నేను బాగానే వెయిట్ తగ్గాను. మీరు చూడండి, నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 74 చేంజ్ ఉంది. సో నేను ఎండ్ ఆఫ్ ది డే అంటే ఈ 15 డేస్ ఛాలెంజ్లో లాస్ట్లో నా వెయిట్ వచ్చేసి 67 అలా వచ్చేసింది అనమాట. సో చాలా బాగా వెయిట్ లూజ్ అయ్యాను నేను దానివల్ల. ఇప్పుడు అదని మెయింటైన్ చేస్తున్నాను, కానీ కొంతమందికి అంత ఓపిక ఉండదు. ఓకే 15 డేస్లో ఇంత వెయిట్ తగ్గామంటే డైలీ 1/2 కేజీ వరకు అలా తగ్గుతూ వచ్చానమాట. సో ఎవ్రీడే 1/2 కేజీ తగ్గామండి. సమ్ టైమ్స్ ఎక్కువ తగ్గుతాం, ఒక్కొక్కరోజు ఎక్కువ 800 గ్రామ్స్ అలా తగ్గుతాం, ఒక్కొక్కరోజు 200-300 గ్రామ్స్ తగ్గుతాం. సో పెరిగామని సంబరపడకు, ఐ మీన్ ఎక్కువ తగ్గాము కదా అని సంబరపడద్దు. అలా అని తక్కువ తగ్గిన ఐ మీన్ వెయిట్ ఏదైతే రోజు 200-300 గ్రామ్స్ తగ్గుతాం కదా, ఆ రోజు కూడా హైరాణ పడిపోవద్దు. ఒక్కొక్కరోజు ఒక్కోలాగా ఉంటుంది, అంటే మనం తినే ఫుడ్ని బట్టి మెటబాలిజం వర్క్ చేస్తుంది.
సో ఈ డైట్ ప్లాన్ ఎందుకు పెడుతున్నానంటే కొంతమందికి ఇన్స్టెంట్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అడిగారు మెయిల్స్లో, అంటే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కూడా. సో ఇది ఒక కొత్త డైట్ ప్లాన్, ఇది డీటాక్స్ డైట్ ప్లాన్ అనమాట. చెప్పాను కదా మెయిన్లీ ఎవరైతే ఇన్స్టెంట్ డైట్ ప్లాన్ కావాలి, ఒక 1 వీక్లో వెయిట్ తగ్గాలి, ఫంక్షన్స్ అటెండ్ కావాలి, పెళ్లి కూతుర్లు ఇలాంటి వాళ్ళు కానీ ఏదైనా ఒకేషన్కి వెళ్ళాల్సి ఉంది, తగ్గాలనుకుంటున్నారు, సో మీ పాత బట్టల్లో పట్టాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరూ ఈ డైట్ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ రన్లో మాత్రం చేయకండి, జస్ట్ 5 డేస్ చేసి ఆపేసేయండి. ఓకే, సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి అప్పుడు చేసుకోవచ్చు. కాస్త స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మెయిన్ మనం రైస్ ఇంకా రోటీ తినట్లేదు, సో రా ఫుడ్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. అలా కొంచెం మీకు అంటే రోజు రోటీ రైస్ అలా తింటాం కదా, సడన్గా ఈ డైట్కి షిఫ్ట్ అవ్వాలంటే ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది. సో మీకు ఒకవేళ టైం ఉంటే మీరు ఏం చేస్తారంటే, యాజ్ ఏ ఉమెన్గా మెయిన్లీ ఒక పర్సన్, మెన్ అయితే 2500 క్యాలరీస్ వరకు తీసుకుంటాం మనం, మెన్ అయితే జనరల్గా తీసుకుంటారు, ఉమెన్ అయితే ఒక 2000 వరకు తీసుకుంటారు. అది మన డైలీ మనం తినాల్సింది. కానీ ఎప్పుడైతే వెయిట్ తగ్గాలనుకుంటామో అప్పుడు మనం 1500 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎట్ ఏ టైం 900 క్యాలరీస్ 800 క్యాలరీస్ అలా వెళ్తే వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే మీకు టైం ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఇమీడియట్గా 1500 క్యాలరీస్ డైట్ ప్లాన్, 1200 క్యాలరీస్ డైట్ ప్లాన్, అవి మన ఛానల్లో ఉన్నాయి, అవి ఫాలో అయిపోండి ఒక 1 వీక్. ఆ తర్వాత ఈ డైట్ ప్లాన్ చేసేయండి. లేదు మాకు టైం లేదు, ఓపిక లేదు, అదంతా లేదు అంటే ఓకే, ఈ డైట్ ప్లాన్ చేసేసేయండి 5 డేస్. సో మరి ఇప్పుడు ఫస్ట్ మిగతా విషయాలు చెప్పే ముందు మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని డైట్ ప్లాన్స్ చాలామంది వెయిట్ తగ్గించింది, ట్రస్ట్ మీ గాయస్, ఒకసారి కామెంట్స్లో చూడండి, మీరే నమ్ముతారు. చాలామంది తగ్గారు, మీరు కూడా తగ్గుతారు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో ఎవ్రీ డే 2 o'clock టైంలో మన ఛానల్లో నుంచి కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఫాలో అయిపోండి. నో డౌట్ ప్రతి ఒక్క డైట్ వర్క్ చేస్తుంది కాబట్టి మీ వరకు తీసుకొస్తాను. అది వర్క్ చేయకపోతే నేను అప్లోడ్ కూడా చేయను ఆ వీడియో. ఏదో విధంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, వెయిట్ తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్రతి వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది మగవాళ్ళక ఆడవాళ్ళక, ఎవరికి సెట్ అవుతుంది ఎవరికి సెట్ కాదు. సో అది చూస్తూ మీరు ఫాలో అయిపోవడమే. ఓకే, సో మరి ఇప్పుడు ఈ డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి టోటల్గా రిఫ్రెషింగ్ డైట్ ప్లాన్. మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్లో మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం కదా, బ్రష్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఐదర్ 1 గ్లాస్ ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్. ప్రతిసారి ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత బాగా వర్క్ అవుతుంది మన బాడీ పైన. సో 1 గ్లాస్ ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ తాగేసేయండి. లేదు మేము తాగము, ఐ మీన్ మాకు పడట్లేదు, ఇంకేదో రీజన్తో మీరు అది వద్దు అనుకుంటున్నారంటే సింపుల్గా గోరువెచ్చని నీళ్ళల్లో 1 నిమ్మరసం, 1 ఫుల్ లెమన్ వేసేసేయండి, తేనె యాడ్ చేసుకోకండి, 1 ఫుల్ లెమన్. మీకు ఇక్కడ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల పొడి యాడ్ చేసుకోండి చిటికెడు, అంతే, ఇంకేం వేయకండి. ఒకటి ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ తాగడం, లేదా నెక్స్ట్ ఏంటి సొల్యూషన్ అంటే మీరు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం యాడ్ చేసుకొని తాగండి, కాస్త మిరియాల పొడి, అది మీకు పడితేనే. చాలామందికి వేడి చేస్తుంది అంటారు కదా, ఒకవేళ మీకు వేడి చేసే బాడీ అయితే స్కిప్ చేసేయండి. మిరియాలు యాడ్ చేసుకోవడం వల్ల మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ అనేది ర్యాపిడ్గా తగ్గుతాం, అందుకు చెప్పాను మిరియాల పొడి అని. సో అది మీ ఆప్షన్, నిమ్మరసం కంపల్సరీ తాగేసేయండి. ఆ తర్వాత కాసేపు వాకింగ్ చేస్తారు, అండ్ డైలీ యాజ్ ఏ ఉమెన్గా అయితే మనకి యాక్టివిటీస్ ఉంటుందిగా, మార్నింగ్ లేవగానే పిల్లలకి బాక్సులు కట్టించడము లేదంటే ఇంకేదో పనులు చేయడం అవన్నీ ఉంటుంది కాబట్టి ఓకే, అలా కాస్త క్యాలరీస్ బర్న్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే అయింది మనకి బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ డే నేను ఇవాళ వచ్చేసి టోటల్ ఫస్ట్ డే గురించే చెప్తున్నాను, 5 డేస్ చెప్తాను, 5 వీడియోస్ వస్తుంది చూడండి. సో ఫస్ట్ డే మన బ్రేక్ఫాస్ట్లో మీరు తీసుకోవాల్సింది పపాయ, పపాయనే తినాల్సి ఉంటుంది. పపాయ చెప్పాను కదా ఇన్స్టెంట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి వెయిట్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది, మంచి స్కిన్ గ్లో చేస్తుంది, హెయిర్ షైనీ చేస్తుంది. అందుకే నేను పెళ్లి కూతుర్లు కూడా తినొచ్చు చేయొచ్చు ఈ డైట్ ప్లాన్ అని చెప్పాను. మీరు ఫంక్షన్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా ఈ డైట్ చేసేసేయండి, హ్యాపీగా ఫేస్ కూడా క్లియర్ అవుతుంది. పపాయ తీసుకోండి, ఎంత తింటారు అంటే 200 to 300 grams కొల్చుకోండి. మీరు పపాయ 1 బౌల్ తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఒక వెయింగ్ మిషన్ ఉంటే అందులో చూసుకోండి, లేదంటే మీరు షాప్కి వెళ్ళి పపాయ తెచ్చుకున్నప్పుడు పర్చేస్ తీసుకున్నప్పుడు చూసుకోండి 300 grams వరకు ఉన్న పపాయ తీసుకోండి. ఒకవేళ 1/2 kg పపాయ తీసుకున్నారు ఆ సైజే దొరికింది అంటే 1/2 చేసుకొని తినండి.
హ్యాపీగా పప్పాయ తినేసేయండి. ఒకవేళ పప్పాయ పడని వాళ్ళు ఉంటే ఈ ప్లేస్లో వాటర్ మెలన్ ఒకటే చెప్తాను ఆప్షన్. ఐదర్ పప్పాయ కానీ వాటర్ మెలన్ కానీ తినేసేయండి 300 grams వరకు. ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్. మళ్ళీ దీన్ని జ్యూస్లా చేసుకోవచ్చా, అందులో తేనె యాడ్ చేసుకోవచ్చా, అవి ఇవి ఏమి లేదు. ఎప్పుడు కానీ జ్యూస్లా కన్వర్ట్ చేయకండి, షుగర్ పెరిగిపోతుంది. జస్ట్ అలానే తినండి. ఇది బ్రేక్ఫాస్ట్. తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేస్తారంటే, ఒక్క 1 hour ఆగేసి, 1 hour వరకు ఏం తినకండి, తాగకండి. 1 hour తర్వాత 1 glass గోరువెచ్చని వాటర్ తాగేసేయండి. 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారా, పపాయా తిన్నారా, 10 o'clock 1 glass. 1 glass అంటే 300 ml వరకు గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి. గోరువెచ్చని, నాట్ హాట్ నాట్ కూల్, రూమ్ టెంపరేచర్ వాటర్ కాదు, జస్ట్ గోరువెచ్చగా తాగేటప్పుడు మనకు కాస్త వేడిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇది వింటర్ సీజన్ కదా, తాగితే మంచిదే మనకి, ఎలాంటి వైరస్ ఇన్ఫెక్షన్ అలా ఉన్నా కూడా పోతుంది. సో తాగేద్దాం. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంకా మీరు వాకింగ్ చేసుకుంటారా, అలా మీ ఇష్టం. ఎవ్రీ 1 hourకి వాటర్ తాగుతూ ఉండండి, నార్మల్ వాటర్ తాగినా పర్లేదు, కానీ బ్రేక్ఫాస్ట్ చేశాక మాత్రం గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇక్కడ మీకు ఒకవేళ టీ అలవాటు ఉంటే, చాయ్ తాగే అలవాటు ఉంటే, బ్రేక్ఫాస్ట్ అయ్యాక 1 hour తర్వాత, 1 hour తర్వాత 1 glass టీ తాగండి. సో మిల్క్ టీ రెసిపీ మన ఛానల్లో ఇచ్చాను నేను, అలా చేసుకొని మాత్రమే తాగాలి. ఈ కాంబినేషన్లోనే డైట్ వర్క్ అవుతుంది, వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. వెయిట్ లాస్ మిల్క్ టీ ప్రాక్స్ మ్యాజిక్ అని టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది యూట్యూబ్ సర్చ్లో. సో ఇది తాగేసేయండి. ఇది తాగేశాక ఇంకా అంతే. పోస్ట్ ఒకవేళ మీకు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మీకు ఒకవేళ ఆకలి అనిపిస్తే మరి కాస్త వాటర్ మెలన్ ఆర్ పపాయ తినండి, అంతే. ఇంకేం తినకూడదు ఈ డైట్లో ఉంటే. మంచి రిజల్ట్స్ చూడాలి, డైలీ 1 kg తగ్గాలంటే ఇంతే. ఆ తర్వాత మరి లంచ్ వచ్చేసి ఏం చేస్తారంటే కుకుంబర్ రైత. కుకుంబర్ రైత మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. పెరుగు ఇంకా కీరా దోసకాయతో చేస్తామన్నమాట ఈ రైత. ఇదే మన లంచ్. దీంతో పాటు రైస్, రోటీ ఏం తినకూడదు, కుకుంబర్ రైతానే మీరు తీసుకోవాలి. ఎంత పోర్షన్స్ తీసుకుంటారంటే ఒక 7 to 8 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ కుకుంబర్ యాడ్ చేసుకోండి. రెసిపీ ఉంది మన ఛానల్లో, అలానే చేసుకొని అందులో కాస్త ఓట్స్ పౌడర్ అవన్నీ ఉంటుంది, అవన్నీ యాడ్ చేసుకొని తినాల్సి ఉంటుంది. నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానన్నమాట, ఇలా దానికి సంబంధించిన లింక్ ఎలా చేసుకోవాలనేది. అదే మీరు లంచ్ వచ్చేసి మనది అది. ఆ తర్వాత మరి 1 hour ఆగేసి హాట్ వాటర్ తాగేసేయండి, లుక్వామ్ వాటర్ లంచ్ చేశాక. అంటే 1 o'clock లంచ్ చేస్తున్నారా, 2 o'clock టైంలో 1 glass లుక్వామ్ వాటర్ తాగేసాయి. ఆ తర్వాత మరి ఎప్పుడు దాహం వేసినా తాగండి, పర్టికులర్ టైం అనేది లేదు. కాకపోతే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేశాక 1 hour ఆగి ఈ వాటర్ తాగడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ తగ్గుతుంది. అవన్నీ సీక్రెట్ అనమాట, సీక్రెట్ టిప్స్ అవన్నీ మీకు, మీరు జస్ట్ ఫాలో అయిపోండి. సో ఇలా అయిపోయాక లంచ్ వరకు, లంచ్ తర్వాత ఇలా వాటర్ తాగుతూ ఉండండి. మరి ఈవినింగ్ టైంలో ఏం తింటారు అంటే ఒక బనానా, ఒక యాపిల్. 1 banana 1 apple తినండి, 4 almonds. ఈ ఆల్మండ్స్ వచ్చేసి మీరు ఐదర్ నానబెట్టుకొని తింటాము అంటే మార్నింగ్ టైంలో నానబెట్టేసేయండి, ఈవినింగ్ టైం వరకు ఈజీగా నానుతుంది, పొట్టు తీసి తినేసేయండి. లేదంటే ఏ ప్రాబ్లం లేదండి, 4 almonds కదా, పొట్టుతో పాటు కూడా తినేయచ్చు, మీ చాయిస్. కంపల్సరీ 1 banana 1 apple 4 almonds తీసుకొని గ్రీన్ టీ తాగండి, 1 cup గ్రీన్ టీ తాగేసేయండి, అంతే. సో మీకు ఒకవేళ బనానా పడకపోతే 2 apples తీసుకోండి ఈ ప్లేస్లో, ఓకే. అండ్ 4 almonds గ్రీన్ టీ తీసుకోండి. ఇవి వచ్చేసి ఈవినింగ్ టైం మన స్నాక్ ఆప్షన్. ఇంకా నైట్ వచ్చేసి కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ 2 boiled eggs తీసుకోండి, 2 ఉడికించుకున్న గుడ్లని తినేసేయండి. ఇది వచ్చేసి మన డిన్నర్. ఇక్కడ మీరు గుడ్లు తినలేకపోతున్నామంటే ఈ ప్లేస్లో మీరు శనగలు ఉంటాయి కదా, బ్లాక్ శనగలు కానీ కాబులీ శనగలు కానీ ఒక 50 grams శనగలు తీసుకొని ఉడికించుకొని తినేసేయండి. అందులో కావాలంటే కాస్త సలాడ్లా చేసుకుంటామంటే పచ్చి ఉల్లిపాయలు, పచ్చి టమాటో, కాస్త పచ్చిమిరపకాయలు, కాస్త వెయిట్ లాస్ పౌడర్ వేసుకొని తినేసేయండి. ఇది వచ్చేసి కావాలంటే కొత్తిమీర నిమ్మరసం కూడా చల్లుకోవచ్చు, అంతే. ఇంకా సింపుల్గా ఉండాలి. ఇది వచ్చేసి మన డిన్నర్. 2 options ఇచ్చాను, ఐదర్ శనగలు ఉడికించుకున్న శనగలు కానీ లేదంటే 2 boiled eggs సింపుల్గా. ఇది వచ్చేసి మన డిన్నర్ అనమాట. సో మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు వీలైతే హాట్ వాటర్ తాగి పడుకోండి, లేదంటే మార్నింగ్ మీరు ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ తాగకపోతే నైట్ అది తాగేసి పడుకోండి. సో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ఏందక్క అని ఒకవేళ చూడని వాళ్ళు, మన ఛానల్ గురించి తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే చాలా ఫేమస్ అండి, చాలామంది దీంతో వెయిట్ తగ్గారు. ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ప్రాక్స్ మ్యాజిక్ అని టైప్ చేసేయండి, యూట్యూబ్ సర్చ్లో వచ్చేస్తుంది దానికి సంబంధించిన వీడియో.
ఇది పెద్ద ఫేమస్ వైరల్ వీడియో అని నేను చెప్పాను. కాకపోతే దానివల్ల అయితే చాలామంది రిజల్ట్స్ చూస్తారు, అందుకు నేను చెప్తున్నాను. చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు వాటి వల్ల వెయిట్ తగ్గామని, అలా ఫేమస్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మన డే వన్ డైట్ ప్లాన్. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇలా మీరు ఈ వన్ డే ఫాలో అయ్యారంటే నెక్స్ట్ డే వరకు 1 కేజీ వెయిట్ తగ్గి ఉంటారు నెక్స్ట్ డే చూసుకున్నారంటే. మరి అలా అని 5 డేస్ ఇదే చేస్తామంటే కుదరదు. ఇది ఒక సెట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే వేరే ఏమైనా ఉంటుంది, థర్డ్ డే వేరే ఏమైనా ఉంటుంది. ఇలానే చేస్తూ పోతే ఇంకేం లేదు, మంచిగా పడతామన్నమాట. అలా కాదు. సో డే వన్ మాత్రమే ఇలా చేసుకోండి. మరి డే టూ ఏం తినాలనేది రేపు వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఒకటేసారి మొత్తం 5 డేస్ వీడియో ఇచ్చేసానంటే చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది నాకు. వీడియో లెంత్ పెరిగిపోతుంది అండ్ మీకు కూడా అర్థం కాదు డే వన్ ఏం తినమన్నది, డే టూ ఏం తినాలన్నారు, కన్ఫ్యూజ్ అవుతారు, మాటి మాటికి చూసుకోవాల్సి వస్తుంది. అందుకే అవసరం లేదు. హ్యాపీగా సింపుల్గా ఇలా ఎవ్రీ డే ఇస్తూ పోతున్నాను, మీరు చేస్తూ పోండి, హ్యాపీగా వెయిట్ అనేది తగ్గుతారు. మరి ఇది వచ్చేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ చేయొచ్చు. చెప్పాను కదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం చేయకండి. పీసీఓడి వాళ్ళు, థైరాయిడ్ వాళ్ళు మీ హెల్త్ కండిషన్స్ చూసుకొని మీకు సెట్ అయితే, మీకు ప్రాబ్లం లేకపోతేనే ట్రై చేయండి, అంతేగాని కొత్త ప్రయోగాలు చేయకండి. అండ్ ఫీడింగ్ మదర్స్కి మాత్రం పనికిరాదు ఈ 5 డేస్ డైట్ ప్లాన్. మన ఛానల్లో 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్, 10 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్, మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ చాలా ఉన్నాయి కదా. అలాంటిది మీకు నచ్చింది ఏదైనా ఫాలో అయిపోవచ్చు. ఓకేనా? స్టిల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో మాత్రం నేను అడగడం మర్చిపోకండి. అండ్ టీనేజర్స్ కూడా చేయొచ్చు ఈ డైట్ ప్లాన్. ఒకవేళ మీకు ఎలాంటి డిజీనెస్ అంటే మీకు తల తిరగడం లాంటిది, హెడ్ ఏక్ కానీ అలాంటి ఫీలింగ్స్ రాకుండా ఉంటే, మీరు టీనేజర్స్ ఒకవేళ ఒళ్ళో ఎక్కువగా ఉన్నా కూడా మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. చిన్నపిల్లలకి నేనైతే సజెస్ట్ చేయను. ఫ్రాంక్లీ 12 ఇయర్స్ వరకు అయితే వద్దు ఇలాంటి డైట్ ప్లాన్స్ వద్దు. పెరుగుతుంటే ఆటోమేటిక్ వెయిట్ అనేది లూజ్ అవుతాం. మీరు ఎక్కువ ఏమైనా యాక్టివిటీస్ అనేది, అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచుకోండి, క్రికెట్ కానీ ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్లో ఉన్నారంటే ఆటోమేటిక్ వెయిట్ అనేది తగ్గిపోతుంది, క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది కదా, అలా అనమాట. సో డైట్ విషయానికి వెళ్ళకపోవడమే మంచిది. టీనేజర్స్ కావాలంటే చేసుకోవచ్చు ఈ డైట్ ప్లాన్. మీరు ఇంట్లో ఉంటే ఈ డైట్ టైంలో బాగుంటుంది, బయటికి వెళ్తే కాస్త వీక్నెస్ రావచ్చు కాబట్టి ఇంకొక యాపిల్ ఎక్స్ట్రా అలా తీసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇన్ బిట్వీన్ వచ్చేసి మీకు ఎప్పుడు ఆకలేసినా ఈ డైట్ టైంలో మధ్యలో ఎప్పుడు ఆకలేసినా మీరు కుకుంబర్స్ కానీ స్ప్రౌట్స్ కానీ తినొచ్చు. కీరా దోసకాయలు కానీ స్ప్రౌట్స్ కానీ తినండి. లేదు అంటే 1 or 2 టమాటోస్, రా టమాటోని, పచ్చి టమాటోలు కూడా తినొచ్చు. అంతే, ఇది వచ్చేసి మన డే 1 సెట్ ప్లాన్ అన్నమాట. సో చేసేసేయండి, నెక్స్ట్ డే ఎంత తగ్గారనేది నాకు చెప్పండి. కంపల్సరీ వాకింగ్ ఈజ్ మస్ట్. డైట్ చేస్తున్నాం కదా అని కూర్చోవద్దు, ఎక్కువ కూర్చొని ఉండకండి, మూవింగ్ పొజిషన్లో ఉండండి, అప్పుడప్పుడో వాకింగ్ చేస్తూ ఉండండి. డైలీ ఒక 1/2 hour అన్న వాకింగ్ చేయండి, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఆ వాకింగ్ చేస్తున్నంతసేపు స్పీడ్గా వాక్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ ఈ డైట్తో పాటు 4 లీటర్స్ వాటర్ ఈజ్ మస్ట్. కంపల్సరీ 3 లీటర్స్ అయితే మీరు తాగాల్సి ఉంటుంది. ఏ ఫామ్లో అయినా తాగండి. కోకోనట్ వాటర్ తాగుతారా, లేదంటే హాట్ వాటర్ తాగుతారా, నిమ్మకాయ రసంలా తాగుతారా, లేదంటే జస్ట్ మామూలు వాటర్గా తాగుతారా అనేది మీ చాయిస్. తేనె మాత్రం యాడ్ చేసుకోకండి ఈ డైట్ ప్లాన్ టైంలో. ఓకే, 1 డేలోనే మీ స్కిన్, మీ ఫేస్ ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తుంది అండ్ వెయిట్ కూడా తగ్గుతారు. ఓకేనా? సో మరి సెకండ్ డే డైట్ ప్లాన్తో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ, బై గైస్.